ఎంటర్ చేయాలి బిహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి ఎన్నో ప్లేసెస్ ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ చూడండి హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు విహారీ గత వారం బర్డ్ షో చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా ఈ వారం ఇక్కడ జంతు ప్రపంచాన్ని దర్శిద్దాం ఈ దేశపు జాతి మృగం ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా అదేనండి మన దేశానికి కూడా ఎస్ 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 యు ఆర్ రైట్ పులిరాజు కానీ ఈ పులిరాజు అందరినీ సౌమ్యంగా పలకరిస్తాడండి This is thrilling. Amaya. Okay, fine. Fantastic. వచ్చిన టూరిస్టులతో ఫోటోలు కూడా తీయించుకుంటాడు ఆయన గారికి అలవాటు కాబట్టి పర్వాలేదు కానీ నాకు మాత్రం వావ్ దిస్ ఇస్ టెరిఫిక్ నా మీద కోపం వచ్చిందంటే అంతే సంగతులు పక్కనే ఉన్న చికెన్ ఫార్మ్ కు వెళ్దాం మనం ఇప్పుడు ఇక్కడ నిప్పుకోడి అదేనండి ఆస్ట్రిచ్ టర్కీ అనేక రకరకాల కోళ్ళు ప్రదర్శనకుంటాయి ఈ కోడి పిల్లల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందండి వాటి ప్రపంచంలో ఎంతో ఆనందంగా తిరుగుతున్నాయి వాటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదండి నాకు వదిలేద్దామా సరే పదండి మరి ఇక్కడ వీటన్నిటితో పాటు వీటి గుడ్లను కూడా ప్రదర్శనకు పెడతారు ఇది ఆస్ట్రిచ్ కి సంబంధించిన గుడ్డు చూడండి ఎంత పెద్దగా ఉందో నాగరికత అభివృద్ధి చెందిన రోజుల్లో ఈ గుడ్ల డొల్లలను ఈ దీవుల్లో ఇంట్లో పాత్రలాగా వాడేవారట ఇదే కాకుండా టర్కీ కివి మొదలగు కోడి జాతులకు చెందిన గుడ్లు ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు ఇవే ఫ్లెమింగోస్ ఈ పక్షులు నీటి ఎద్దడిని తట్టుకోలేవు నీటి సంపద ఎక్కువగా ఉండే ఇలాంటి దీవుల్లో నివసిస్తూ ఉంటాయి ఇక్కడ ఏనుగు సఫారీ కూడా ఉందండి అంబారీపై రైడ్కి వెళ్దామా పదండి ఎప్పుడూ మనం స్కూటర్స్ బైక్స్ కార్స్ లో గానీ ట్రావెల్ చేస్తూ ఉంటాం కానీ ఈసారి మనం ఎలిఫెంట్ ఉంది కదా ఎలిఫెంట్ మీద రైడ్ చేద్దాం ఇదేదో బాగున్నట్టుంది ఎలిఫెంట్ మీద ఎక్కి వెళ్ళిపోవడం ఐఎమ్ ఎంజాయింగ్ మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు
చూసారు కదా ఎలిఫెంట్ రైడ్, ఎలా ఉంది? బాగుంది కదా. 4 రింగిట్స్ ఇంటూ 12 48. ఇప్పుడు మనం మంకీ ఐలాండ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం మంకీ ఐలాండ్కి వెళ్దాం. బోట్పై 10 నిమిషాలు ప్రయాణం కొనసాగించిన తర్వాత ఈ మంకీ ఐలాండ్ను చేరుకోవచ్చు. ద్వీపం నిండా అన్ని రకాల కోతులుంటాయి, అందుకే ఇది మంకీ ఐలాండ్. మనకి హాని చేయని కోతులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి ఇక్కడ, మిగిలినవి కేజ్లలో ప్రదర్శనకుంటాయి. ఈ చింపాంజీ చూడండి, అందరినీ పలకరిస్తూ ఉంటుంది. మనిషికి అతి దగ్గర పోలికలను కలిగి ఉండే జంతువుల్లో ఇదొకటి. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఇదే మన ముత్తాత. ఇది మరో జాతికి చెందిన కోతి, కాస్త భయం ఎక్కువ అనుకుంటా. ఈయన నిజమైన కోతి అనుకుంటా, వదిలితే లంకంతు చూసే టైపు, అందుకే ఈ ఏర్పాటు కాబోలు. కేజ్ చూస్తున్నారు కదా, దీంట్లో కూర్చొని మనం సఫారీకి వెళ్దాం. యానిమల్స్ మనల్ని చూస్తాయి, ఎప్పుడు మనం యానిమల్స్ ని చూస్తాం కదా, ఈసారి మలేషియాలో యానిమల్స్ మనల్ని చూస్తాయి. కమ్ ఈ ప్రదేశాన్ని పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుండి వాళ్ళని తీసుకెళ్ళటం చాలా కష్టం అండి. మనం ఇప్పుడు చూడబోయేవి వన్య మృగాలు కాబట్టి రక్షణ అవసరం. ఈ కేజ్డ్ వ్యాన్ లో కూర్చొని జంతువులన్నింటినీ చూద్దాం మనం. పదండి. సేద తీర్చుకుంటున్న మొసళ్ళు, పెట్రనోస్ టవర్స్ తో పోటీ పడుతున్న జిరాఫ్లు, లైఫ్ అంతా బ్లాక్ అండ్ వైట్ అని ఫిలాసఫీ చెప్తున్న జీబ్రాలు, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటూ ప్రశ్నిస్తున్న సింహాలు, ఏదో వెతుక్కుంటూ బిజీగా అటూ ఇటూ తిరుగుతున్న పులి, చాలా భయమేస్తోందండి చూస్తుంటే. సరదాగా ఆడుకుంటున్న ఎలుగుబంట్లను, పరుగుతీసే ప్రసక్తే లేదు అంటున్న జింకలు, దుప్పులు, ఒంటెలు, ఇంకా మరెన్నో జంతువులు చూడాలంటే ఇక్కడికి రండి. చెప్పాలంటే ఇదో జంతులోకం అండి. అఫమోసాలో ఇవన్నీ చిన్న చిన్న భాగాలు మాత్రమే. వీటితో పాటు వినోదానికి వెస్టర్న్ సినిమా అంటే కౌబాయ్ చిత్రాలు మైమరిపించే కౌబాయ్ షో కూడా ఉందండి ఇక్కడ. ఈ షోలో పర్ఫామ్ చేసే వారి ఫోటోలు, క్యారెక్టర్స్ రాయబడి ఉన్నాయి ఇక్కడ. గుర్రపు స్వారీలు, విలన్ హీరో ఎదురెదురుగా నిలబడి కాల్చుకునే డ్యూయల్స్, లాంగ్ సైలెన్సెస్ ఫాలోడ్ బై సడన్ పిస్టల్ సౌండ్స్, ఇవన్నీ కౌబాయ్ సినిమాల్లో సర్వసాధారణం.
వీటన్నిటితో అలరించడానికి వచ్చే కామెడీ క్యారెక్టర్స్ తో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ గైస్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ తో ఈ కౌబాయ్ షో నిజమైన కౌబాయ్ సినిమాను రియల్ గా చూస్తున్న భ్రమ కలిగిస్తుందండి. చాలా ఉత్కంఠ భరితంగా సాగే ఈ షోను తప్పకుండా చూడాలి. ఒక సీన్ని ఎన్ని రోజులైనా తీయచ్చు, కానీ డూప్లే లేకుండా వీరు చేసే సాహసాలు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలా బిల్డింగ్స్ పై నుండి దూకితే అంతే సంగతులు. Show and before that I'd like to introduce
వాటర్ వరల్డ్ కి వెళ్దాం. పిల్లల్ని ఇక్కడ వదిలేస్తే ఇంకా ఇంటికి తీసుకెళ్ళడానికి తల ప్రాణం తోకకొస్తుంది అంటారు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్, ఫౌంటైన్స్ తో పాటు నీళ్లలోకి జారడానికి జారుడు బల్లలు కూడా ఉంటాయండి. అఫమసాలో అన్ని చూసిన తర్వాత ఈ వాటర్ వరల్డ్ లో కాస్త రిలాక్స్ అయితే కలిగే ఆనందమే వేరు. అఫమసాలో మనం ఇంకా చూడకుండా వదిలేసిన గ్లైడర్స్ ను చూద్దాం పదండి. చూస్తున్నారుగా, చిన్న పిల్లలు ఆడుకునే బుల్లి విమానాల్లో ఉన్న ఈ గ్లైడర్ సాయంతో ఈ పరిసర ప్రాంతాలను చుట్టేయచ్చు. గ్లైడర్ గురించి వివరించడానికి మనకి ఇన్స్ట్రక్టర్ ఉండనే ఉన్నారు. రెక్కల్ని కావలసిన విధంగా ఏర్పాటు చేసుకునే అమెరికతో పాటు దిశను, వేగాన్ని కంట్రోల్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇవన్నీ ఇన్స్ట్రక్టర్ సాయంతో ఇట్టే నేర్చుకోవచ్చు. చూస్తున్నారుగా, అదే ఆ వెనకాల ఒకటి ఉంది, అది పైకి కిందికి అవుతూ ఉంటుంది. సైడ్ చేస్తే ఆ వింగ్ మూవ్ అవుతుంది. ఈ సైడ్ కి చేస్తే ఆ వింగ్ మూవ్ అవుతుంది. దీని కంట్రోల్ బ్యాక్ ఉంటుంది. దీన్ని ముందుకు చేస్తే కిందకి దిగడం, పైకి చేస్తే ఫ్లై అవడం. ఆన్ చేయగానే ప్రొపెల్లర్ స్టార్ట్ అవుతుంది. ఇక తునీగా తునీగా ఎందాక పరిగెడతావే. ఇవండి ఈ వారం విశేషాలు. మళ్ళీ వచ్చే వారం మీరు ఎదురు చూసే పెట్రోనాస్ టవర్స్ ను చూద్దాం. అప్పటి వరకు బాయ్. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్ లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.